రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడు అభ్యర్థిగా పోటీ పడుతున్నటువంటి భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి పలు కీలక ప్రతిపాదనలు చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వారిలో డెబ్బై శాతం మందిని తొలగిస్తానని తెలిపారు అంతేకాకుండా ఎఫ్బిఐ వంటి అనేక సంస్థలను మూసివేస్తానని పేర్కొన్నారు విద్యాశాఖ ఎఫ్బిఐ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్ పొగాకు ఆయుధాలు పేలుడు పదార్థాలు అను నియంత్రణ కమిషనర్ ఐఆర్ఎస్ కామర్స్ డిపార్ట్మెంటు లక్ష్యంగా తాను పనిచేస్తానని వివేక్ రామస్వామి తెలిపారు